ఇప్పుడు మారాడు. బాబున్నాడా? ఏ బాబు, చిన్నబాబా వాళ్ళ బాబా? అంటే చిన్నబాబు అంటే ఓం కొడుకు, పెద్ద బాబు అంటే హోం మంత్రి దేవానంద్ బాబు, హోం మినిస్టరు. ఇంతకు నీకు ఏ బాబు కావాలి? చిన్నబాబే. లోపల ఏదో పనిలో ఉన్నాడు, కొంచెం ఆగు. నేనేమన్నా దేవుణ్ణా? ఉప్పు కారం తింటున్న సామాన్య మానవుడిని, నాలుగు అక్షరాలు చదివి నాలుగు మొక్కలు నాటి రాష్ట్రంలో కాలుష్యాన్ని నివారించండి, అంతేగాని రాజకీయాల్లో దిగి రాష్ట్రాన్ని మార్చేయాలని అనుకోకూడదు. ఏంటి, నా నియోజకవర్గంలో నా గురించి బ్యాడ్ గా ప్రచారం చేస్తున్నావంట? నన్ను వదిలేయండి, నాకు రాజకీయాలు వద్దు సార్, నేను వెళ్ళిపోతాను సార్. లేదురా, మీరు చదువుకున్న వాళ్ళు కదా, మార్చినా మార్చేస్తారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేయకూడదు, అలాగే నిన్ను వదిలి నన్ను నేను మోసం చేసుకోకూడదు. నా కంట్లో నలుక పడితే తీసేస్తా, అలాగే నా దారికి ఎవరన్నా అడ్డొస్తే. మిమ్మల్ని కలవడానికి వచ్చారు అన్న. అది దెబ్బలు తిని నా ఓదార్పు కోసం వచ్చారా? ఎవడినైనా తన్నొస్తే గర్వంతో గంతేస్తా, గాని ఓటమిని ఓర్చుకునే టైప్ కాదురా మనది. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు మా దగ్గరికి రావడం జరిగితే పర్మనెంట్ గా లేపేస్తా. ఆడియో అయినారు కదా, వీడియో వద్దనుకుంటే ఈ దగ్గర రాకుర్రి. రే, ఏంట్రా మందు గ్లాస్ వదిలేసి ఖాళీ కూర్చున్నావు? మనసేం బాగలేదురా. ఏ, ఎందుకని? చైతన్య గురించిరా. వాడికి తల్లిలేనిలో తెలియకుండా ఉండాలని గారవంగా పెంచాను. వాడి ప్రవర్తన చూస్తుంటే మీ సంధ్యా చందుల్లో కాకుండా కాలేజీలో గొడవలు ర్యాగింగ్లంటూ తిరుగుతున్నాడు. రే, వాడే తెలుసుకుంటాడులేరా, అయినా మేమంతలేమా? అంతెందుకురా, వాడి ఆలోచన విధానాన్ని మనం మార్చగలిగితే వీళ్ళెవ్వరూ పనికిరావు. అంత తెలివిగలడు వాడు. పదరా, చైతన్యతో మాట్లాడదాం. వాడు చిన్నపిల్లాడురా, వదిలేయండి. ఆల్కహాల్ బ్యాక్. ఏంటి అంకుల్ పార్టీ వదిలేసి ఇలా? సిగరెట్స్ వదిలే. అవును, ఏంటి ఇక్కడ దెబ్బ? ఏం లేదు అంకుల్, కాలేజీలో చిన్న గొడవ. రే, కాలేజీకి వెళ్తే పుస్తకాలతో కుస్తీ పట్టామా, ఫ్రెండ్స్తో జాలీగా తిరిగామన్నట్టు ఉండాలి, కానీ ఈ గొడవలేంట్రా? చైతన్య, నీ గురించి నీ ప్రవర్తన గురించి మీ నాన్న ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నా గురించా? ఎందుకు బాధపడటం? కాలేజ్లో ఇదంతా కామన్ అంకుల్, అంతెందుకు? మీ టైంలో ర్యాగింగ్ లేదా? ఉంది, మా రోజుల్లో కూడా ఉంది. ర్యాగింగ్ అనేది నదీ సంగమంలాగా ఉండాలి, కానీ బీటల వారిని ఎడారిలా ఉండకూడదు. మన భారతదేశంలో వివిధ కులాలు మతాలు భాషా ప్రాంతాల సంఘ సంస్కృతి మిళితం చేసి ఒకే తాటిపై తీసుకొచ్చేట్టు ఉండాలి, కానీ పులి జింకలను వేటాడినట్టు కాదు. అలాగే నువ్వు ఒక లీడర్ లాగానో హీరోలాగానో ఉండాలి, కానీ విలన్లా కాదు. అలాగే జీవితంలో మీరు కూడా పైకి రావాలని, మాకంటే బాగుండాలని మీ నాన్న కోరిక, మా ఆశరా. చేతు వస్తా పదరా. ఏయ్ చైతు. ఏయ్ సంధ్యా. నీకు అసలు ఏమైనా బుద్ధుందా? కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు. వాట్స్ ద మ్యాటర్? అసలు నీకు ఆడవాళ్ళ మనసేంటో తెలుసా? ఎంత సెన్సిటివ్ గా ఉంటారో, ఏ చిన్న విషయానికైనా అప్సెట్ అయిపోతాం. సరే, విషయం ఏంటి చెప్పు. నువ్వు నిన్న చేసిన ఘనకార్యానికి ప్రణీత ఈ రోజు కాలేజ్కి రాలేదు, అది తెలుసా? నేనేం చేశాను? అందరి ముందు అలా తిడితే ప్రణీతే కాదు, ఏ అమ్మాయి అయినా అలాగే రియాక్ట్ అవుతుంది. నువ్వు నీ బిహేవియర్ మార్చుకోరా. నువ్వు చేసింది కరెక్ట్ కాదు చేతు. ఇమీడియట్ గా ప్రణీత కాల్ చేయి. ఏం మాట్లాడుతున్నావు అసలు? లైట్ తీసుకో సంధ్యా. నీకెందుకంత ఈగో?
థ్యాంక్స్ సార్. కూర్చో కూర్చో. ఏంటి ఒళ్ళంతా కాలిపోతుంది? ఇంత జ్వరం పెట్టుకుని రెస్ట్ తీసుకోకుండా చదువుతున్నావేంటి? జ్వరంది ఉంది సార్, మందులేసుకుంటే తగ్గిపోతుంది. ఐఏఎం క్యాట్ ఎంట్రన్స్ డేట్ దగ్గర పడుతుంది, అందులో సీట్ సంపాదించడమే నా లక్ష్యం. దానికోసం నిద్రాహారాలు మాని ఎంత కష్టపడైనా చదువుకుంటాను, అందులోనే నాకు తృప్తి ఉంటుంది సార్. మరంత ఇంట్రెస్ట్ ఉన్నవాడివి కాలేజీకి కొట్టి ఊరికెందుకు వెళ్ళావు? మా నాన్న రోజువారీ కూలీ సార్, రెక్కాడితే గాని డొక్కాడని. బీద కుటుంబం మాది. మా నాన్నకి జబ్బు చేసి మంచాన పడితే ఊరెళ్ళి వారం రోజులు పనిచేసి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ సమకూర్చి వచ్చాను సార్. వెళ్ళను బాలరాజు, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఐఐఎంలో ఎంబీఏ చేయాలన్న నీ పట్టుదల, గోల్ చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. నీ పట్టుదలకు రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఆల్ ది బెస్ట్ బాలరాజు.